राचकोंडा एसोटी मीर्पेट पोलीस संयुक्त आध्वर्यंलో मीर्पेट पोलीस स्टेशन పరిధిలోని లెనిన్ నగర్ కు చెందిన సంతోష్ బడంపేట్ కు చెందిన రవ్వ ఫిలిప్స్ కళ్యాణ్ నుండి 400 గ్రాముల గాంజాయిని నందనవనం కు చెందిన సయ్యద్ అజీజ్ జిత్తు అనే ఇద్దరు వ్యక్తుల నుండి 10 ప్యాకెట్లు 200 గ్రాముల గాంజాయిని పట్టుకొని ఫోన్ హోండా యాక్టివాను స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో ప్రకాశం జిల్లాకు చెందిన బ్రూరిషే నరేంద్ర కుమార్ కుకట్పల్లికి చెందిన నాని నుండి 8000 రూపాయల విలువగల లిక్విడ్ గాంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మూడు కేసుల్లో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని త్వరలోనే వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి తెలిపారు. నియర్ ప్లేస్ నియర్ ప్లేస్ అంటే వాళ్ళ ప్రెమిసెస్ లో ఉండేయి కానీ బయట పెట్టుకోవచ్చు. బయట అంటే ఇప్పుడు మనకు బయట ఉంది, మనకు సిబిఐ ఆదేశాలు ఏంటంటే ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ను మనం యాక్టివేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ గారు డిఐ గారు వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్స్ తో ఎవరెవరు అమ్ముతున్నారని నిఘా పెట్టడం వలన వీళ్ళు అమ్ముతున్నారని తెలిసి వీళ్ళని మనం పట్టుకోవడం జరిగింది. ఈ ఫస్ట్ కేసులో గుర్రంగూడ దగ్గర మనము వీళ్ళను పట్టుకొని వాళ్ళను చెక్ చేయగా వాళ్ళ దగ్గర ఈ యొక్క 20 సాచెస్ దొరికినాయి. నందనవనంలో మనకు ఒక నిమిషం ఆపతలలో పట్టుకున్నాము. ఇది డిఫరెంట్ టైంలో లెనిన్ నగర్లో 20 సాచెట్స్లు, నందనవనంలో 10 సాచెట్స్లు, అలాగే గుర్రంగూడలో ఈ యొక్క లిక్విడ్ గాంజా ఆశీష్ ఆయిల్ పట్టుకోవడం జరిగింది. ఇది డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో టైంలో మనం ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది. ఉన్న కేసులో 20 సాచెట్స్ పట్టుకున్నాం, దానిలో ఇద్దరిని అరెస్ట్ చేశాము, ఒకరు అబ్స్కాండింగ్ ఉన్నారు. సెకండ్ కేసులో ఒకరిని అరెస్ట్ చేశాము, సయ్యద్ అజీజ్ అని అతన్ని, ఇంకొకరు అబ్స్కాండింగ్ ఉన్నారు. మూడో కేసులో ఈ ఆశీష్ దానిలో ఒకరిని అరెస్ట్ చేశాము, ఈ నరేంద్ర శ్రీనివాస్ అని అతన్ని, ఇంకొకరు దీన్ని అబ్స్కాండింగ్ ఉన్నారు. ఇవి మన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళు ఎక్కడి నుండి కొనుకొస్తున్నారు, వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. జనరల్గా దీనిలో నిందితులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు, ఎవరైతే అమ్మేటోళ్ళు వాళ్ళ యొక్క ఐడెంటిటీ తెలియకుండా చూద్దాం. దాన్ని మనం ఇన్వెస్టిగేషన్లో మనకున్న క్లూస్ ప్రకారం మనం పట్టుకోవడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు ఈ రోజులలో యువత ఇదొక మత్తుకు అలవాటు పడి వాళ్ళ యొక్క తల్లిదండ్రుల శ్రమను వీళ్ళు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. దయచేసి ఈ అటువంటి ఈ యొక్క మత్తుకు అలవాటు పడి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవద్దని చెప్పి మేము కోరుచున్నాము. పోలీసు వారు ఇప్పటి నుండి దీని మీద చాలా నిఘా పెడతారు. అన్నెసరీ ఈ కేసులలో అరెస్ట్ అయ్యి వాళ్ళ యొక్క భవిష్యత్తు ఖరాబ్ చేసుకోకుండా వాళ్ళ తల్లిదండ్రుల శ్రమకు వాళ్ళ యొక్క భవిష్యత్తుకు మంచి బాట వేసుకోవాలని చెప్పి మనం చేస్తాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.